Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi andi, welcome to my channel. Ee roju nenu rice tho laddu recipe chupinchipothunnanandi. So deeniki munduga oka cup rice nu shubhranga kadigi oka batta meeda aara pettukovalandi. Rice aarin tarvata oka pan lo ee vidhanga dry roast chesukovalandi. లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హైలో కానీ మీడియంలో కానీ పెడితే ప్రాపర్గా ఫ్రై అవ్వదు. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాము. రైస్ చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్లో 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే 3 యాలకులు వేస్తున్నాను. దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాము. ఈ రైస్ పౌడర్ షుగర్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈలోపు మన రైస్ చల్లారింది. సో ఈ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుందాము. రైస్ మిక్సీ జార్లో నలగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఈ షుగర్ పౌడర్తో పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఇందులో 2 గరిటెల నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేగిన కాగిన తర్వాత ఇందులో ఒక 10 కాజులను ముక్కలుగా తుంచుకొని ఫ్రై చేస్తున్నాను. అలాగే ఒక 10-15 కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ షుగర్ పౌడర్స్ ఉన్నాయి కదండి, ఇందులోకి 1 కప్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటుగా వేస్తున్నానండి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా గరిటెతో 1 నిమిషం దీన్ని మిక్స్ చేసుకుందాము. గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనకు కావలసిన సైజుల్లో లడ్డూల్లా చుట్టుకోవాలండి. నెయ్యి మీరు కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లడ్డూలా చుట్టుకున్నామండి. మన రైస్ లడ్డు రెడీ అయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత వీటిని ఒక జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.